ఆరావు లోకేష్ గారి పాదయాత్రలో అంటే ఇరవై ఒకటి ఒకటి రెండు ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసిన పాదయాత్ర మన కర్నూలు జిల్లాలోకి ప్రవేశించడం కర్నూలు జిల్లాలో ముఖ్యంగా బల్దలందరితో కలిసి మాట జరపాలి మన ప్రశ్నలు మన సమస్యలు వినాలి సమస్యలను భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తామనేది మనకు విశదీకరించాలని చెప్పే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది సో మనకుండే సమస్యలు సమస్యలేంటి ఆ సమస్యలు మనం ఎలాగ అడగాలి వాటికి సమాధానాలు చెప్పే విధానాన్ని బట్టి మనం భవిష్యత్తులో ఏ ఏ కార్యక్రమాలు చేయాలి ఎలాగ చేసుకోవాలి ఎలాగ స్పందించాలి రాజకీయంగా మనం ఎలాగ నడవాలి అనేవన్నీ కూడా ఈ సమావేశంలో మనము నిర్ణయం తీసుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది మీరు బాగా గమనిస్తే మనము బలిజలు వచ్చేసేసి మనం పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు రిజర్వేషన్స్ ఎంజాయ్ చేశాం మద్రాసు రెసిడెన్సీలో పంతొమ్మిది వందల యాభై ఆరులో మొట్టమొదటిగా నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు రిజర్వేషన్స్ తొలగించారు తర్వాత దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్స్ కల్పించినప్పటికీ కూడా రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలగించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముద్రగడ పద్మనాభ గారి ఉద్యమం ద్వారా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఒక జీవో తెచ్చినప్పటికీ హైకోర్టు సమర్థించినప్పటికీ కూడా దాన్ని అమలు పరుచుకోలేకపోయాం ఆ తర్వాత చాలా సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పినప్పటికీ ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ దానికి సంబంధించిన వివరాలు తీసుకోకపోవడము రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయకపోవడం అనేది జరిగిన విషయం మన అందరికీ తెలుసు ఆ తర్వాత మంజునాథ్ కమిషన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేయడం దానికంటే ముందు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపు కార్పొరేషన్ ద్వారా మన పిల్లలు చాలా మంది పిల్లలను విదేశాలకు పంపించడము లోకల్ ఎకనామికల్ గా బ్యాక్వర్డ్గా ఉండే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించడము రకరకాల కార్యక్రమాల ద్వారా కాపు కార్పొరేషన్ ద్వారా ప్రజలు మన కులస్తులందరికీ కూడా ఉపయోగపడ్డట్లు చేసిన కూడా మీకు తెలుసు ఆ తర్వాత మనకు మంజునాథ్ కమిషన్ ద్వారా మెంబర్స్ అందరు రిపోర్ట్ తీసుకుని కమిషన్ ఏర్పాటు చేసి ఒక బిల్ను మనం ఏర్పాటు చేసుకోవడం ఆ బిల్ను ప్రెసిడెంట్ కన్సెంట్ కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ మనకి ఇవ్వాలని చెప్పి ప్రెసిడెంట్ కన్సెంట్ కూడా పంపించిన విషయం అందరికీ కూడా మీకు తెలుసు ఆ బిల్ లేట్ అవుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్లో టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ వచ్చినప్పుడు దానికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది ఈ లోపల మనం ప్రభుత్వం పోవడం ద్వారా ఆ బిల్ నా జీవోన్ మనం ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయాము తద్వారా చాలా మంది మనం నష్టపోయాం ఇది ప్రధానమైన సమస్య మిగిలిన సమస్యలతో అందరితో కంపేర్ చేస్తే ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం ప్రధానంగా చర్చించడానికి ఒక వేదిక సో టోటల్గా గమనిస్తే మన ప్రభుత్వమే మనకు చేయడానికి ఉపయోగ ముందుకు వస్తుంది కానీ మిగిలిన ప్రభుత్వాలు ఏవి కూడా మనకు న్యాయం చేయడానికి ముందుకు రాలేదనే విషయాన్ని ఈ కార్యక్రమంలో మొత్తం ఈవెంట్లో మనకు అర్థమవుతుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉండే సమస్యలను మనం అడుగుదాం వాటి ఆ సమస్యలన్నీ కూడా సమాధానాలు తీసుకుందాం భవిష్యత్తులో మనం అందరం కూడా తెలుగుదేశం ప్ర పార్టీతో ప్రయాణం చేద్దాం మంచి ఘనమైన విజయాన్ని ఇది చేసేసి సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం ఈ సమావేశానికి ఇచ్చేసిన మా బలిజ పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి అసలు రాయలసీమలో బలిజలు రాజకీయంగా ఆర్థికంగా పైకొచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ రాజంపేట ఎంపీ పన్నెండు సార్లు బలజ సోదరులకి ఇచ్చాం అదేవిధంగా సి రామచంద్రయ్య గారిని రాజ్యసభకు పంపించాం సత్యప్రభాబు గారిని చిత్తూరు ఎమ్మెల్యే చేశాం అట్లా చాలా మందికి ఆనాడు బాబు గారు రాజకీయంగా ప్రోత్సహించారు పైకి తీసుకొచ్చారు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలు టీటీడీ చైర్పర్సన్ కూడా బలిజా సోదరికి ఇస్తాం జరిగింది ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మీ సంక్షేమం అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం నాలుగు సంవత్సరాల్లో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు మీ అభివృద్ది కోసం ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెద్దలు చెప్పినట్లు ఈ రిజర్వే మన పెద్దలు చెప్పినట్టు ఇప్పుడు నంద్యాలలో కూడా మూడు కోట్లకి కళ్యాణ మండపాన్ని కూడా ఏర్పాటు చేసేదానికి నిధులు కూడా కేటాయించం ఖర్చు పెట్టాం పనులు కూడా సగమై ఇంకా మళ్ళీ ఆగింది ఇంకా ముందరికి వెళ్ళట్లేదు అంత స్పీడ్గా చాలా స్లోగా ఉంది ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు అది చెప్పట్లేదు గురువుగారు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ నిధులు సున్నా బాబుగారు ఆనాడు బీసీ సోదరులకు ఇబ్బంది లేకుండా ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకి పది శాతం రిజర్వేషన్ ఉంటే దాంట్లో ఐదు శాతం ప్రత్యేకంగా కాపు సోదరులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుని జియో కూడా జారీ చేశారు అంటే ఇది వేరేళ్ళు ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ అది కూడా జగన్ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాన్సిల్ చేశారు మీరందరూ ఒక్కసారి ఆలోచించండి రాయలసీమలో ఈరోజు ఒక్క బలిజుడైనా వచ్చాడా ఈ ప్రభుత్వం చేతుల్లో ఆనాడు బాబుగారు బలిజ సోదరులకు ఇచ్చిన పదులంతా వేరే సామాజిక వర్గాలకు ఇచ్చుకున్నారు తప్ప ఎక్కడ మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ముందలకెళ్ళలేదు ఈరోజుతో నూట ఆరు రోజుల పాదయాత్ర ఈ సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాలు ప్రజలు ఒకటే చెప్తున్నారు జగన్ నవ్వు నమ్మాం జగన్ మాయం మాటలు చెప్పి నమ్మిచ్చారు ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి బనగానపల్లి పూర్తయ్యే సమయంలో మారుతుంటే అక్కడ చాలా స్పష్టంగా పెద్ద వచ్చి జగన్ నవ్వు నమ్మి నేను ఓటేసాను మేమందరం మోసిపోయాం మేమందరం ఈ ప్రభుత్వ చేతిలో బాధితులు అయ్యమని చెప్పింది అంటే చూడండి అట్లనే మీరు కూడా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు అవునా కాదా ఎంత బాగా చెప్పానా పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాను అంటే ఈయన ఏదో చేసేస్తాడు అదే చెప్పాడు కదా ఇంకా చేస్తాను బాబుగారు మూడు వేల కోట్లతో నేను పదివేల కోట్లు ఇస్తాను చాలా మాయ మాటలు చెప్పాడు సంవత్సరానికి రెండు వేల మూడు వేల కోట్లు రెండు వేల కోట్ల సంవత్సరానికి ఇస్తానాడు అంటే ఐదు సంవత్సరాల పది వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ నిధులు కేటాయించి ఆదుకుంటానాడు దాంట్లో సున్నా ఇచ్చాడు సున్నా సో ఇట్లా మీరు అడుగడుగునే ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రాజకీయంగా ప్రత్యేకంగా మన ప్రాంతంలో పైకొచ్చే పరిస్థితి లేకుండా చేశారు సో మీ సమస్యలు తెలిసినానికే ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది అంతేకాకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు చర్చించేదానికి ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేస్తూ జరిగింది సో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నాను అందరికీ నమస్కారం సార్ నమస్తే సార్ నా పేరు రామారావు సార్ దొర్నిపాడు విలేజ్ సార్ సార్ మా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీ మాదే సార్ య్యెస్ట్ ఓటు బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ కూడా మాదే కానీ ఉన్న ఓటు బ్యాంకింగ్లో కూడా ఎయిటీ పర్సెంట్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ వచ్చేసి టీడీపీ సపోర్టర్సే ఉన్నారు సార్ కానీ ఇంతవరకు రాజకీయంగా కానీ లేదంటే నామినేటెడ్ పోస్టులు కానీ ఎటువంటి నామి ఏ ఏ రాజకీయ ఇది లేదు పొందలేదు సార్ లబ్ధి పొందలేదు మేము కానీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు సముచిత న్యాయం కల్పించి మాకు ఈ నామినేటెడ్ పోస్టుల్లో కానీ ఏ దాంట్లోనైనా మీరు న్యాయం చేయగలుగుతారా ఇప్పుడు రాయలసీమ గురించి మాట్లాడట్లా కర్నూలు గురించి మాట్లా ఆలగడ్డ గురించి మాట్లాడుతున్నాం తెలుగుదేశం ఆలగడ్డకి న్యాయం చేస్తాం అది నాకు వదిలేసే కానీ బలిజా సోదరులకి న్యాయం చేయలేదంటాం కరెక్ట్ కాదు రెండు సార్లు రాజ్యసభ ఇచ్చాం బలిజా సోదరులకి అదే విధంగా చైర్ చైర్పర్సన్ చేసాం ఎమ్మెల్సీ లో కూడా అవకాశం కల్పించాం తప్పనిసరిగా ఆలగడ్డలో ఉన్న బజ సోదరుల్ని రాజకీయంగా పైకి తీసుకురావాలి తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు సురేంద్రబాబు మాది నరసాపురం విలేజ్ రుద్రవరం మండలం ఆలగడ్డ తాలూకా సార్ సార్ గత ప్రభుత్వంలో మీరు ప్రవేశపెట్టిన విదేశీ విద్య కాపు కమ్యూనిటీకి చాలా ఉపయోగపడింది సార్ うん。